దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్లు పరిచయం చేస్తున్న ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షో అతిథులు రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా మంచి మాట కోసం, మీకోసం మంచి మాట. పట్టుదల గనులను తెరుస్తుంది, అది అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఇందు మూలంగా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు తెలియజేయడమే మనగా, మరి దూరదర్శన్ బ్రేక్ఫాస్ట్ షోలో ఎవరు వచ్చేస్తున్నారు ఏంటో తెలుసుకోవాలా? ఆవిడకి సినిమాలు టీవీలు అంటే రెండు ఇష్టమే, రెండు కళ్ళగా భావిస్తూ ఉంటారు. ఎన్నో హిట్ సినిమాల్లో ఆవిడ నటించి ఉన్నారు. ఎవరట ఇంతకెవరు? ఇందు ఆనంద్ గారు. ముందుగా వారిని పలకరించేద్దాం. నమస్కారం ఇందు ఆనంద్ గారు. నమస్కారం అందరికి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీ చైల్డ్హుడ్ డేస్ అని చిన్నప్పుడు జ్ఞాపకాలు మాకుతో షేర్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ షోలో. చిన్నప్పుడు నేను అంతా అమ్మ నాన్న మాట వినేది కాదు. అవునా? కొంచెం అంటే కొంచెం అల్లరిగానే ఉండేది. ఇప్పుడు కూడా కొంచెం అలాగనే ఉన్నాను, అంత పెద్ద మార్పు రాలేదు. కానీ అదే నా నాన్నగారు ఆర్మీలో ఉండేది. అమ్మ అంటే వాళ్ళు స్ట్రిక్టే కొంచెం అలాగా. ఆర్మీ అనగానే స్ట్రిక్ట్గానే ఉంటుంది. మేము చాలా ట్రావెల్ చేసాము. జ్ఞాపకాలు అంటే చాలా ట్రావెల్ చేసాము, ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసాము. ట్రాన్స్ఫర్స్ ఉండేది అలాగా. తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ ఉందని చెప్పి మనము బాంబేలో సెటిల్ అయ్యాను. అంటే చదువు కోసం, అంటే చదువు ఎఫెక్ట్ అవ్వకూడదని, చదువులో బాధ రాకూడదని అలాగా బాంబేలోనే. ఎంతవరకు చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి, ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ చేశాను. అంతా కూడా బాంబేలోనే? అన్ని బాంబేలోనే. అంటే యాక్చువల్లీ నేను లాస్ట్ అప్పుడు ఆ కాలంలో 11 స్టాండర్డ్స్, 11+2+2. సో 11 SSLC స్కూల్ సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ SSLC, ఇంకా అలాగా. సో 11 స్టాండర్డ్స్ అండ్ 4 డిగ్రీస్ అనమాట. డిగ్రీ కోర్స్ 4 ఇయర్స్ అనమాట, 4 సంవత్సరాలు. సో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, 2 ఇయర్స్ డిగ్రీ. సో అలాగా నేను 3 ఇయర్స్ వరకు చదివాను. ఇంకా లాస్ట్ మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ వచ్చి రాసుకున్నాను ఎగ్జామ్. 5 పేపర్స్ చదువుకుంటే జస్ట్ 5 పేపర్స్ రాయాల్సింది, అది రాసేసాను, పాస్ అయ్యాను. సూపర్. సో నా ఫస్ట్ అంటే నేను ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ నుంచి వచ్చి ఎగ్జామ్ రాసేసి అలాగా. ఓకే, మరి మీ మ్యారేజ్ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీ గురించి, మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. నా మ్యారేజ్
20 ఇయర్స్లో అయిందండి. నా హస్బెండ్ వచ్చారు, ఒక 18 ఇయర్స్లో వచ్చారు, నన్ను చూశారు. ఆయన మంచి పెద్ద పొజిషన్లోనే ఉండేది. సో అలాగా 20, నా ఏజ్ అప్పుడు 20. అండ్ వేరే ఒకటి, బికాజ్ నా నాన్నగారు ఆర్మీలో ఉండేది కాబట్టి నాకు జాబ్ దొరికింది. నేను పిఎస్సీ ఎగ్జామ్ రాశాను, దట్ ఈస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ ఎగ్జామ్ రాస్తే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ నేను జాబ్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి అది. సో 18 ఇయర్స్లో నాకు జాబ్ వచ్చింది. 2 ఇయర్స్ నేను చేశాను, అప్పటికి పెళ్ళి అయింది, ఇంకా నేను వచ్చి రిజైన్ చేశాను అంతే. నా నాన్నగారు అప్పుడు చెప్పారు గవర్నమెంట్ జాబ్ ఆ కాలంలో 5 ఇయర్స్లో వచ్చి మనం సైన్ చేస్తే కూడా చాలు, మాస్టర్ రోల్లో మీరు ఉంటారు అంటే జాబ్ ఎక్కడ పోదు. కానీ నేనేమో అదే చెప్పాను కదా, నేను అంత వాళ్ళ మాట విన్నది కాదని. సో అలాగా నేను ఇప్పుడు నా కానీ ఏదో నా ఇక్కడే నా ఇండస్ట్రీలో నా రాసి ఉండొచ్చు, దానికి అలాగే జరిగిందని నేను. లేదు లేదు, మేము ముగ్గురు ఉన్నాము ఇప్పుడు, యాక్చువల్లీ నలుగురు. ఫస్ట్ నా ఎల్డెస్ట్, అందరికైనా పెద్దది నా అక్క, నా అన్న. సో ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయన వెళ్ళిపోయారు. సో మనం ముగ్గురు ఉన్నాము. ఓకే, ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వాలని ఎంట్రీ పాస్ ఎలా దొరికింది మీకు? ఎంట్రీ పాసా, అదొక పెద్ద స్టోరీ. యాక్చువల్లీ నా హస్బెండ్కి రావాలనే ఉండేది. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్ పర్సన్, మంచి జాబ్లో ఉన్నారు, కానీ ఆయనకి సినిమాతో లింక్ ఉంది. అంటే ఆయన కేరళలో చాలా మలయాళం ఫిలిమ్స్ చూసేది, ఆయన నాన్నగారు యాక్టర్ ఉండేది. సో అలాగలాగా ఆయనకి సినిమాతో టచ్ ఉంది. నాకంటే అస్సలు ఏం లేవు, ఎడ్యుకేషన్, మ్యారేజ్ అయిపోయింది. సో ఆ మధ్యలో ఏదో జాబ్ కూడా చేశాను. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరో దూరదర్శన్కి 1000 పడుగులు అని చారి గారు అనే ఒక ఆయన ఉండేది, ఆయన ప్లాన్ చేశారు 1000 పడుగులు. సో అది విశ్వనాథ్ సత్యనారాయణ నావెల్. ఇంకా అవునవును. సో అది చాలా మంచి ప్రాజెక్ట్ ఉండేది అది. సో అది వాళ్ళు ఢిల్లీలో, ఐ మీన్ ఢిల్లీ దూరదర్శన్, అది హిందీ ప్రాజెక్టు. మళ్ళీ వాళ్ళు తెలుగులో మళ్ళీ తీసుకున్నారు, అవునవును, డబ్ చేసి అలాగా. సో అప్పుడు నేను, అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. స్టార్టింగ్లో నేను అస్సలు కేపబుల్ కాదు. నా హస్బెండ్ ఆయనకి కావాల్సింది శాస్త్రి గారి క్యారెక్టరు, కానీ ఆయన గుండు చేయరంట. సో శాస్త్రి గారి అంటే గుండు ఉండాలి. వాళ్ళ అన్ని యాక్టర్స్ ఎన్ఎస్డి నుంచి వచ్చారు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. సో అక్కడ అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఇంకా నేనంటే డైరెక్ట్ కిచెన్ టు, అప్పుడు నేను హౌస్ వైఫే కదా, నేను రిజైన్ కూడా చేశాను జాబ్. అప్పుడు నా ఏజ్ కూడా 38 ఇయర్స్ అండి. సో నా పాపకే కొంచెం ఏజ్ అయింది అలాగ. సో నా హస్బెండ్కి అంటే ఆయనకి అలాంటి అలాగే ఇంట్రెస్ట్ లేదు గుండు చేయడము అనేది. వాళ్ళు తను బాగుంటుంది కదా, బ్రాహ్మిన్ లుక్ ఉంది, కానీ బ్రాహ్మిన్ క్యారెక్టర్ ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. సరే, ఒక మంచి క్యారెక్టర్ ఉండేది, అంటే విశ్వనాథ్ ఆ నావెల్లో నలుగురు భార్యలు శాస్త్రి గారికి. సో దాంట్లో బ్రాహ్మిన్, మళ్ళీ ఒక నేనేమో ఒక శూద్ర వైఫ్ అన్నమాట. సో అలాగ స్టార్ట్ అయిన నాగభరణ, పెద్ద డైరెక్టర్, కన్నడ డైరెక్టర్. ఆయన 8 అవార్డ్ అప్పుడే ఆయన తీసుకున్నారు నేషనల్ లెవెల్లో. సో నేను ఫస్ట్ డే ఇక్కడ వెళ్ళాను, ఇక్కడ మన విజయవాడ, అక్కడ ఒక పాపనాశ్రమేమో ఒక ప్లేస్లో, అక్కడ వెళ్తే అవుట్డోర్ షూటింగ్. ఇంకా నేనంటే అస్సలు నాకు యాక్టింగ్ అంటే రాదు. నేను అప్పుడు ఒక హౌస్ వైఫ్ లాగా, ఒక కొంచెం డిగ్నిఫైడ్ లాగా అది ఇది చేయడం అంటే, యాక్టింగ్ అంటే మనం ప్రతి ఒక్కటికి రెడీగా ఉండాలి కదా, నాచురల్ ఆర్టిస్ట్. అది నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ధన్యవాదం. సో యాక్చువల్లీ ఏమైందంటే, అలాగా నేను చాలా అప్పుడు నేను చేయలేను వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ షార్ట్ వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే, పొలాల్లో నేను ఇలాగా అల్లరిగా తిరగాలి. అప్పుడు శాస్త్రి గారు అక్కడి నుంచి పాస్ చేస్తారు, అలాగా వెళ్ళిపోతే ఏంటి మంగ అంటే నన్ను పెళ్లి చేస్తారా అనేదో అలాగా ఆయన ఎప్పుడు అలాగా మాట్లాడేది. అప్పుడు నేను నా రియాక్షన్స్ అసలు నాకు రావట్లేదు, నేనేం చే అంటే అక్కడ ఇలాగ ఏదో ఇలాగ డ్ర అలాగా చేసి పరిగెట్టుకోట. సో పిల్ల కాదు, పెద్దమ్మనే, కానీ కొంచెం అలాగా పక్క పల్లెటూరు లాగా. సో నేను కొంచెం అంత
చేయడానికి నాకు అవ్వలేదు, ఇంకా కొంచెం బాధపడాను. చాలా ట్రై చేశారు వాళ్ళు, ఇంకా రావట్లేదు. సరే ప్యాకప్ మీకు, మీరు వెళ్ళండి రూమ్లో, వేరే సీన్ తీసుకుంటామని చెప్పారు. నేను రూమ్లో వెళ్ళి నేను ఏడుస్తున్నాను, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వచ్చాను, నా వాళ్ళ కాదు, నా వాళ్ళ కాదు, అలాగా చాలా. అప్పుడు ఈ ఎన్ఎస్డి వాళ్ళు అందరూ నా ముందు కూర్చున్నారు. అదే ఇందూజీ, మీకు ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, మీరు చెయ్యాలి. ఇంకా అక్కడ ఎన్ఎస్డిలో ఎంతో లేడీస్ వెయిటింగ్, ఇలాంటి క్యారెక్టర్ మీరు చెయ్యాలి, మీరు చెయ్యొచ్చు అని చెప్పారు. అది కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, కానీ కొంచెం ఇన్హిబిషన్స్తో కొంచెం ఎలాగా చెయ్యి అంటే సిగ్గు ఏదో అలాగా కొంచెం అదే ప్రాబ్లం ఉండేది. తర్వాత అలాగా నెక్స్ట్ డే ఒక మంచి ఏడుపు సీన్ పెట్టుకున్నారు సారు, అదే మన నాగభరణ గారు. సో అలాగా ఏడుపు సీను, దాంట్లో నేను కొంచెం పిచ్చిలాగా, పిల్లలు నన్ను రాయి కొడతారు, నా అమ్మ చచ్చిపోయింది, కొంచెం ట్రాజెడీ సీన్ అనమాట. సో నేను వాళ్ళ మీద రాయి పారేస్తాను. అలాగా అలాగా లాస్ట్లో నేను వెళ్ళి కాలు, అంటే నాకు చేతిలో ఇది కూడా ఉంది వాళ్ళని కొట్టడానికి ఏదో అలాగా. సో నేను అలా వెళ్ళి శాస్త్రి గారి కాలు మీద పడతాను. ఇప్పుడు నా అమ్మ కూడా లేదు, మీరు చెప్పారు కదా నన్ను పెళ్లి చేస్తారా, నన్ను పెళ్లి చేస్తారా అని అడుగుతాను. నేను అడుగుతాను, అలాగా ఒక పెద్ద డైలాగు, ఏడుపు ఏడుపు ఏడుపు, నా ఏడుపు ఆగట్లేదు. ఇంకా అది టేక్ అయిపోయింది. నేను ఒక సైడ్లో కూర్చొని ఏడుస్తున్నాను, ఏడుస్తున్నాను, నిజంగా ఏడుస్తున్నాను. అంటే నేను, నాకు అసలు ఏం జరుగుతుందో అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ నాకు ఒక పాప ఉంది, తను కొంచెం నార్మల్ పాప కాదు, అంటే దానికి ఫస్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ ఫీవర్. సో అలాగా అంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, కానీ కొంచెం చిన్నపిల్లలాగా ఉంటుంది. తను అన్నీ గుర్తు వచ్చింది, ఏమో ఏడుపే ఏడుపు. ఇంకా అందరూ అరే వా ఇందూజీ సూపర్, ఇంకా మీ స్టాక్ షాట్ తీసుకోండి అని అలాగా. సో అలాగా అలాగా నా ఎంట్రీ అయింది. సో 1000 పడగల తర్వాత ఏం జరిగింది, తర్వాత ట్రాజెడీ సీన్ అంత అద్భుతంగా పండించిన తర్వాత ఏం జరిగింది, తర్వాత మేము ఒక చిన్న బ్రేక్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మంచి మాటలతోని మంచి సందడితోని మీ మాటల వర్షం కురిపిద్దాం. సో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మరి 1000 పడగల తర్వాత మరి జిందగీ ఏక్ సఫర్ అంటూ హిందీ సీరియల్లో, అది కూడా దూరదర్శన్లోనే ప్రసారమైంది. సో మరి అట్లాగే తెలుగు వర్షన్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉండిందేమో 1000 పడగలు. మరి ఇప్పుడు కాదు కాదు, 1000 పడగలు కూడా హిందీయే కదా, అది సహస్ర ఫండ్ అని ఉండేది దాని పేరు, మళ్ళీ వాళ్ళు తెలుగులో. ఓకే, సో యాక్చువల్లీ నెక్స్ట్ నేను ఇది చేశాను జిందగీ ఏక్ సఫర్, అది కూడా హిందీ ఢిల్లీ దూర్. ఆ టైంలో చాలా కమిషన్డ్ ప్రాజెక్ట్స్ ఉండేది, వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వాళ్ళు ఇచ్చేది, అప్పుడు చాలా హిందీ ప్రాజెక్ట్స్ చాలా ఉండేది ఆ టైంలో. సో జిందగీ ఏక్ సఫర్, జిందగీ ఏక్ సఫర్లో నేను హీరోయిన్, అంటే ఒక మిడిల్ ఏజ్ లేడీ, ఒక మిడిల్ ఏజ్ వయసులో హీరోయిన్ లాగానే మెయిన్ క్యారెక్టర్ నాది. దాంట్లో నేను స్టార్టింగ్లోనే యాక్చువల్లీ నా హస్బెండ్ ఇలాగ అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరి, అలాగా ఆయన అలాగా కూర్చొని నన్ను తలుసుకుంటాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చచ్చిపోయాను, సో ఆయన అన్ని నా మాటలు, నా మొత్తం ఫ్లాష్ బ్యాక్లు, ఎంత బాగుంటుందంటే ఆ స్టోరీ, ఎంత ఆర్టిస్టిక్గా ఉంటుంది ఆ స్టోరీ, చాలా పెద్ద అవకాశం నాది. నాకు లైఫ్లో ఇప్పుడు కూడా ఎప్పుడు తలుసుకుంటే అంత బాగుంటుంది అది స్టోరీ. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు మంచి అంటే, అప్పుడు మేము అక్కడ వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళాము, ఇంకా పెద్ద ఎక్కువ ఆర్టిస్ట్ లేవు కదా, కొంత నేను మెయిన్, నా హస్బెండ్ ఇలాగ, ఆయన అలాగా, ఆయన కర్ర ఇలాగా పగిలిపోయింది అంటే నేను లేను, ఇంకా ఆయన అన్ని గుర్తు వస్తుంది, నా మిడిల్ నా యంగ్ ఏజ్, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, పాప పోయింది, ఇంకా అలాగనే ఇంటికి వస్తాను, చాలా దుఃఖంగా ఉంటాను. పక్క ఇంట్లో ఒక పాప, వాళ్ళు ట్రాన్స్ఫర్లో వచ్చారు, అక్కడ ఒక పాప నా దగ్గర ఎప్పుడు వస్తుంది, ఆ పాపని చూసి నాకు అన్ని ఇంత ఇష్టము ఆ పాపని,
నాకు పిల్లలు అవ్వదు డాక్టర్ చెప్పారు. సో అలాగా ఆ పాపాన్ని అంత ఇష్టపడతాను ఇష్టపడతాను అప్పుడే చాలా దగ్గరకు అయిపోతాను. అప్పుడు నా భర్త వాళ్ళతో చెప్తారు ఇలాగా, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, నా భార్య తన పాప లేక ఉండలేదు, అది మంచిది కాదు కదా, మీకు కూడా మంచిది కాదు. అలాగ అలాగా చాలా ఆ పాప వెళ్ళిపోతుంది, చాలా దుఃఖంగా అవుతాను. మళ్ళీ రెండో స్టేజ్లో కొంచెం ఇంకా కొంచెం పెద్దగా అయితే నా పక్క ఇంట్లో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి ఒక పాప సుమ, మన గ్రేట్ ఆర్టిస్ట్ సుమ, యాంకర్ సుమ, తను నా రిలేటివ్ కూడా. సో అలాగా తను సుమ నాకు తన్ని నేను చాలా ఇష్టపడతాను. సో అలాగా అలాగా అందరితో చాలా లాస్ట్లో ఎంత బాగుంటుందంటే ఆ స్టోరీ, ఇంకా లాస్ట్లో ఎవ్వరు లేదు నా హస్బెండ్, ఇంకా ఎవ్వరు వద్దు, చెట్టుని ప్రేమించు, పువ్వుల్ని ప్రేమించు, అదే ఇదన్నీ మన శాశ్వతంగా అలాగా ఒక స్టోరీ అది. ఇంకా లాస్ట్ లో నేను అది కూడా హిందీ సీరియల్స్ చేసుకుంటూ వస్తున్నారు స్ట్రైట్ గా, అంటే తెలుగు సీరియల్స్ అండ్ మూవీస్ ఆపర్చునిటీ ఎంట్రీ ఎలా దొరుకుతుంది? ఓ, అప్పుడు నాకు చాలా తెలుగు ఫిలిమ్స్ ఫస్ట్ సినిమా నాది రాఘవేంద్రరావు గారిది బొంబాయి ప్రియుడు, దాంట్లో నేను హిందీ మాట్లాడాలి అంటే ఏవిఎస్ గారికి భార్యగా. సో ఎక్కువ సీన్స్ ఉండేది కానీ వాణిశ్రీ గారు కదా తన పెద్ద ఆర్టిస్టు, సో అంత సీన్స్ వాళ్ళు కొంచెం ఎడిటింగ్లో అన్ని పోయినాయి, కానీ నేను రంభాకి ఆంటీ అనమాట. సో అలాగా అది ఒక నా ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత నాకు ఒక్కొక్కటి నేను చాలా పెద్ద బ్యానర్స్లో చేశానండి, అంటే అశ్విని దత్ గారిది, రావయ్య చందమామ, చాలా చాలా పిక్చర్స్, ఈ తరం ఫిలిమ్స్, చాలా పెద్ద పెద్ద బ్యానర్స్, మన బద్రి, ఇంకా అది కూడా పెద్ద బ్యానరే, ఇంకా అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ చాలా. అంటే నేను ఆ టైంలో నాకు అంత తెలుగు రాదు కానీ మెయిన్ క్యారెక్టర్స్ చేశానండి, అంటే ఏదో సైడ్ క్యారెక్టర్ అలాగా కాదు, మదర్ క్యారెక్టర్ కానీ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, లేకపోతే డైలాగ్స్ కొంచెం కొన్ని కొందరులో కొంచెం తక్కువ డైలాగ్స్ ఉండొచ్చు అలాగా, కానీ ఎప్పుడు అది నా అది మాత్రం నాకు నార్త్ అండ్ వెస్ట్ అందరికి కూడా నచ్చేయండి, ఫేస్ కట్ తో ఎంట్రీ ఇచ్చారు, మొత్తం రెడ్ కార్పెట్ పరిచయం ఉండింది. ఇంకా రాజహంస అనే ఒక సినిమాలో గిరీష్ కర్నాడ్తో చేశాను నేను. సో నాకు భాష రాకపోయినా ఏమో అప్పుడు నేను ఎలాగ మేనేజ్ చేశానో నాకే తెలియదు, కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం ఇచ్చేది. ఓకే, అంటే నా టంగ్ రోల్ అయ్యేదా నాకు తెలియదు, గుర్తులేదు, కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఎక్కడ ఏం కావాలి అది మాత్రం నేను ఇచ్చి ముందుగానే సన్నివేశం గురించి తెలుసుకోవడం వల్ల అండ్ మీరు యాక్టింగ్ కరెక్ట్ గా సింక్ అయ్యేదన్నమాట. సో ఎలా ఎన్ని మూవీస్ వర్క్ చేశారు? నంబర్స్ నాకు తెలియదండి, నేను మీతో చెప్పాను కదా నేను చాలా మూవీస్ చేశాను, కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు పాప ఒకటే పాప, తనకి అని తెలిసిన లాగా కాదు, దానివల్ల నేనేం డైరీ ఏదో రికార్డు ఏం పెట్టుకోలేదు. సో నేను ఎవరికి ఇబ్బంది ఇవ్వాలని అనుకోలేదు, నా ట్రాక్ రికార్డ్ వాళ్ళు చూడాలని అలాగే ఏం కోరిక లేదు. సో ఓన్లీ హ్యాపీగా చేశాను. ఓన్లీ అంటే సీరియల్స్ అండ్ మూవీస్ వర్క్ చేస్తాను. చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు కూడా నాకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఆఫర్స్ చాలా వస్తాయి, బాగా చేస్తుంటారు, ఇష్టం కూడా నాకు. ఓకే, ఎలా ఈ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కునే ప్రయత్నాలు ఎలా చేస్తారు, అంటే ఆటోమేటిక్గా వస్తుంటాయా అండ్ ఎలా ప్రయత్నం చేస్తారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు? ప్రయత్నమే లేదు యాక్చువల్లీ. నేను ఎంత లక్కీ అంటే హైదరాబాద్ నాకు లక్కీ అనుకుంటున్నాను నేను, నాకు అన్ని అడ్జస్ట్ అలాగనే వచ్చేసింది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, వాళ్ళు ఫోన్ చేస్తే కానీ నేను ఒక్కటే నాకు బాధ ఉంది ఆ టైంలో, నేను సిన్సియర్గా చేస్తే ఇప్పుడు నేను ఆ సీన్స్ అన్ని చూస్తే నేను బాగానే చేశాను కదా, నేను కొంచెం వర్క్ చేసి ఇంకా కొంచెం లెవెల్లో రావచ్చు, కానీ నేను అప్పుడు నాకు తెలుగు రాదు నేను అక్కడ సరిగా చేస్తానా లేదా ఒక భయం లాగా ఎప్పుడు ఉండేది. సో దాని వల్ల ఏంటంటే డైలాగ్స్ కూడా వద్దులే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ కాదు, కాదు వాళ్ళు డైలాగ్ ఉందా అందరికి డైలాగ్ కావాలి, నాకంత అయ్యో డైలాగ్ ఉందా అలాగే ఉండేది నా పరిస్థితి ఆ టైంలో. కానీ నాకు ఇంట్లో కూడా నేను చెప్పాను కదా ఎప్పుడు నాకు ఒక బ్యాక్గ్రౌండ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అంటే పాపది అలాగా, దానివల్ల ఏమవుతుందంటే కోఆపరేటివ్, నా హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్ గానే ఉండేది, సో అలాగే ఏం ప్రాబ్లం లేదు, నా అమ్మకు చాలా సపోర్టివ్గా ఉండేది. సో కానీ ఏదో మనసారా ఫుల్ ఆ టైంలో నేను ఇప్పుడు నాకు ఎంత ఇష్టమో
చెయ్యాలి, నేను ఒక్కరోజు ఖాళీ ఉండకూడదు, నాకు అంత బిజీగా ఉండాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇదే ఫీలింగ్ నేను అప్పుడు ఉంటే ఏదో నేను సాధించేదేమో. డెఫినెట్లీ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నా. దాదాపు మీరు 25 ఇయర్స్ సక్సెస్ గా దూసుకెళ్తున్నట్టు సినిమాలు టీవీలు రెండు. 25 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ ఎవ్రీడే నేను బిజీ కాదండి. ఇన్ బిట్వీన్ చాలా గ్యాప్స్ ఉన్నాయి. నా మదర్ కి కూడా బాగలేకుండే 5 ఇయర్స్ నేను చేయలేదు. కానీ నాకు అవకాశం ఏదైనా వస్తే డెఫినెట్ గా, కానీ అడ్వర్టైజ్మెంట్స్ లో అన్ని ఉన్నాను కాబట్టి అది చిన్న వర్క్ కదా, వన్ డే వర్క్. అప్పుడు ఎప్పుడు నేను లేటెస్ట్ నేను ఇప్పుడు వెంకీమామ చేశాను. కానీ మేము అది క్లైమాక్స్ సీన్ లో ఉంటాం. యాక్చువల్లీ మేము ఎన్ఆర్ఐ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, ఎన్ఆర్ఐ తాతయ్య అమ్మమ్మ నానమ్మ అనుకుంటాం. సో మేము లాస్ట్ సీన్, అదొక పెద్ద సీను, దాంట్లో నాజర్ సార్ ఉంటారు, వెంకటేష్ బాబు ఉంటారు, మన ఆల్ ద టోటల్ అందరూ ఉంటారు. నాగ చైతన్యకి నేను గ్రాండ్ మా అనమాట. సో ఆయనని ఏదో కేసు నడుస్తుంది, ఆయనని తీసుకొని వెళ్ళిపోవాలి. సో అలాగా నేను మేము వస్తాము. అదొక మంచి సీను, పెద్ద సీన్ అనమాట. సో మిగతా విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటామండి. బ్రేక్ వాషలో చిన్న విరామం. బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇందు ఆనంద్ గారు, అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలంటారు. అంటే ఇటు పారితోషికం రావాలి, అటు జాబ్ కూడా. సో మీరు డిఫరెంట్ ఫీల్డ్లోకి, రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సీరియల్స్, దూరదర్శన్ కావచ్చు, వేరే ప్రముఖ ఛానల్స్లో వర్క్ చేస్తున్నవి కూడా చాలా సీరియల్స్లో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఈ బిజీ లైఫ్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి పక్కగా నాకు ఏదో ఒకటి ఉండాలి, లేదంటే నాకు ఎలాగనో అనిపిస్తుంది. అంటే నేను బాంబేలో పుట్టి అని పెరిగాను కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా చాలా అందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే అమ్మో దృష్టి పడుతుందా ఏమో అని అనిపిస్తుంది. అలాగే ఉంటాను నేను. సో నాకు, నేను ఎప్పుడు బిజీ, ఇప్పుడు నాకు ఏదైనా లేదనుకో, ఇప్పుడు నాకు ప్రస్తుతంగా ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టం, జ్యోతిషం చాలా ఇష్టం. సో అది నేను ఇలాగా చదువుతానే, అది చాలా పెద్ద ఓషన్ అనమాట. కానీ నాకు ఫ్యూచర్లో జ్యోతిషం, జ్యోతిషుడు అవ్వాలని ఉంది. అయితే మా జాతకం కూడా చెప్పేస్తారు అనమాట. అయితే మేము కూడా బాంబేలో పుట్టాల్సింది. అక్కడ అయితే చాలా ఎనర్జెటిక్గా వీలాగా బోల్డ్గా ఉండేవాళ్ళు. నాకు ఎంత ఇష్టమో అంటే ఇప్పుడు అదే పని నేను ఆన్లైన్, మీరు నన్ను మొబైల్లో చూసి ఆన్లైన్ అంటే తను ఇదే పని చేస్తుందని అనుకోవాలి. అలాగా చాలా అమెరికాలో, జర్మనీలో అన్ని మన వాళ్ళు, మన వేదిక్ ఆస్ట్రాలజీ చాలా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అలాగా నేను వింటూనే ఉంటాను. ఇంకా చాలా సినిమా ఇండస్ట్రీకి రాకపోతే మంచి ఆస్ట్రాలజిస్ట్ అయ్యి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఎవరు నన్ను అలాగా ఇప్పుడు ఏది శాశ్వతం కాదు, జిందగీ ఎక్ సఫర్లో చేశాను కదా. సో అలాగా మనం ఏదో ఎప్పుడు చేంజ్ చేంజ్, మన లైఫ్లో ఏం వస్తుందో మనకు తెలియదు కదా. సో ప్రిపేర్గా ఉండాలి, అలాగే ఉంటాను. ఇప్పుడు చేస్తున్న సీరియల్స్ అండ్ మూవీస్లో అండ్ సీరియల్స్ విభాగంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను కళ్యాణ వైభోగం చేస్తున్నాను. అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 3rd ఇయర్ ఇది. మొత్తం ఆంధ్ర, ఏపీ అంటే తెలంగాణ కమ్ ఆంధ్ర, ఇట్ ఇస్ వన్. సో అలాగా అందరూ నన్ను లైక్ చేస్తున్నారు. జైజీ క్యారెక్టర్ చేస్తున్నాను. మళ్ళీ కొయిలమ్మలో చాలా పాపులర్ అయ్యాను నేను. నాకు అవార్డు కూడా వచ్చింది దాంట్లో. మంచి నానమ్మ. ఇంకా అంటే మీకు మంచి ప్రమోషన్ వచ్చింది అయితే అమ్మ దగ్గర నుంచి నానమ్మ? అయ్యో, నేను ఆ టైంలో కూడా నేను నానమ్మ చేశాను. రామచక్రుడు అని ఒక పిక్చర్ లో నేను లయాకి గ్రాండ్ మాని. నాకు ఆపర్చునిటీ రావాలండి. నేను వైట్ హెయిర్ వేయను, నాకు అలాగా ఏం లేదు. సో అంటే ఒక చిన్న ఏజ్ కి నానమ్మ పాత్ర వేయాలంటే కొంతమంది మీ హస్బెండ్ లాగా ఇప్పుడు గుండు పాత్ర చేయాలంటే వద్దు అన్నట్టుగా నేను చేయను అంటే ఏం లేదు. అదే కదా, దానికే కదా నేను అనుకోకుండా నేను ఇండస్ట్రీలో వచ్చాను. అంటే ఐఎమ్ రెడీ. నాకు ఒక క్యారెక్టర్ వస్తుంది అంటే
ఓకే నేను చేస్తాను, దానికి ముందు వైట్ హెయిర్ వేస్తే ఇంకా గ్లామరస్ గా కనిపిస్తాను తెలుసా, అదే జనాలకి తెలియదు, వైట్ హెయిర్ వేస్తే ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. అంటే మన ముఖంలో అన్ని రింకుల్స్ వచ్చిన తర్వాత మన హెయిర్ బ్లాక్ గా ఉంటే ఎలాగ ఉంటది, కొంచెం వైట్ ఉండాలి. యాక్చువల్లీ నాకు నాచురలీ వైట్ రావట్లేదు, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ పొడి పొడి ఎలాగ వస్తుంది అది అసహ్యంగా కనిపిస్తుందని కొంచెం కలర్ వేస్తున్నాను, కానీ మంచిగా ఇలాగా ఒక ప్యాచ్ లాగా వస్తే అస్సలు నేను నాకు ఇష్టమే. జనరల్ గా షూట్స్ లో రానువ పాత్రలు అనగా నాలుగు వైట్ హెయిర్ కంపల్సరీ వస్తుంది. సరే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు హెయిర్ కలర్స్ ఏమి అవసరం ఎలా ఉంటే అలా నేచురల్ గా ఉండొచ్చు. అవును అది అలాగనే ఉండాలి. యాక్చువల్లీ ఒక బ్యాంక్ యాడ్ వచ్చాను, ఫస్ట్ వచ్చింది నాకు ఆఫర్, ఫస్ట్ వాళ్ళు ఫోన్లో అడిగారు వైట్ హెయిర్ ఉందా అంటే, నేను చెప్పిన వైట్ హెయిర్ లేదండి. ఒక ఆ యాడ్ వేరే ఎవరో బాంబే నుంచి ఎవరో చేశారు, ఫుల్ వైట్ హెయిర్ కాటన్ లాగా వైట్ హెయిర్ ఉంది దూది లాగా, అలాగ నాకు ఎప్పుడు వస్తుందో రాదు. అలాగ వస్తే మంచిదే అండి, అది అలాంటి క్యారెక్టర్స్ మనం చేసుకోవచ్చు కదా. లేదు పర్వాలేదు, ఇప్పుడు అన్ని పర్వాలేదండి, విగ్స్ ఉన్నాయి వైట్ కలర్స్ ఉన్నాయి. కాదు విగ్ విగ్గే, నాలో ఉన్న ప్రేమ. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే బోల్డ్ ఎంత ఉండిందేమో మీరు వర్క్ చేసిన విధానం. నాలో ఉన్న ప్రేమ లయా గజాలకి నేను అమ్మగా చేశాను, గిరిబాబు గారు నా హస్బెండ్ గా చేశారు. సో అది ఇంకా చాలా పిక్చర్స్ చేశాను నేను. సో టోటల్గా అన్నిట్లలో అమ్మ పాత్ర చేశాను, డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్ర చేయాలి అండ్ మంచి వేరియేషన్తో ఉంది, అందరు కొంతమంది చేస్తూ ఉంటారు కదా. సో ఐడెంటిటీ పాత్రలు అంటుంటే కొన్ని కొన్ని రకరకాల నవరాసాలు పండించు, అట్లాంటి ఏదైనా మూవీలో చేసిన సందర్భం మీకు వచ్చింది ఆపర్చునిటీ? మీకు డైలాగు అనేది ఒక మనసులో ఉండింది కాబట్టి వద్దు వద్దు అని చెప్పారా? అది కరెక్టే, ఎందుకంటే సంతోషంలో నాకు మంచి దశరథ్ గారు ఎవరి కాంబినేషన్ కే విశ్వనాథ్ కాంబినేషన్ ఆయన అనుకున్నారు. అమ్మ కే విశ్వనాథ్ గారా, అమ్మో ఆయన చాలా పెద్ద యాక్టర్, నేను చేస్తానా లేదా అని ఆ భయం ఉండేది. నాకు చంద్రమోహన్ గారి భార్యగా నేను చేస్తాను అంటే, చంద్రమోహన్ గారు నాకు చాలా ఒక అన్నయ్య లాగా ఇష్టం, నాకు ర్యాప్ ఉంటుంది అక్కడ అలాగా అనిపించేది. నిజంగా అలాగనే చాలా నేను నా స్టార్టింగ్లో నేను ఇప్పుడు నేను మీ ఇదన్నీ చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే, అయ్యో ఎంత బాగుండేది, మిస్ అయిపోయాను. నిజంగా మనకి ఆపర్చునిటీస్ అలాగే ఎప్పుడు వస్తుంది, కానీ ఈ ఏజ్లో కూడా నాకు యాక్చువల్లీ నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు క్యారెక్టర్ వైస్ టీవీ ఇండస్ట్రీ ఇచ్చింది. చెప్పగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఏంటంటే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల సో దాన్ని వదులుకుంటూ వచ్చేసారు. లేదు లేదు లేదు, నాకు మూవీస్ అంటే ఇష్టం. ఇప్పుడు కూడా నాకు ఏదైనా అలాగా ఒక ఛాలెంజింగ్, ఇప్పుడు నేను ఆనందు బ్రహ్మ చేశాను, ఆనందు బ్రహ్మలో డైలాగ్స్ లేవు కానీ అది మొత్తం ఎక్స్ప్రెషనే, ఆ సినిమానే అలాగుంది. అంటే నేనే మర్డర్ చూస్తాను అంటే అలాగా, అంటే చాలా బాగా తీసారు, అది పెద్ద చాలా బాగుంది సీన్స్. నా మాంటేజెస్ అన్ని కూడా ఏంటంటే మూకీ యాక్షన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి సినిమాలు కాదు కాదు. నేను ఎందుకు పెద్ద పెద్ద మెయిన్ క్యారెక్టర్స్ చేసినానండి చక్రవాకంలో, మంజులా నాయుడు బిందు నాయుడుని నేను అసలు ఇప్పటికీ రుణపడి ఉన్నాను. అంటే వాళ్ళే నన్ను అంత ధైర్యంగా చేయగలుగుతావు. ఇప్పుడు నేను ఒక సీరియల్ వాళ్ళది చక్రవాకం ముందు చేశాను, ముగిల్ రెక్కలో కూడా వాళ్ళు పిలిచారు నన్ను, కానీ ఆ టైంలో దూరదర్శన్కి ఎడారిలో కోయిల అనేది వాళ్ళదే, అది కూడా వాళ్ళదే. ఇంకా వాళ్ళది మూవీ కూడా చేశాను కళ్ళు ముసలి నీవాయి, దాంట్లో అమ్మగా. సో వాళ్ళకి ఎప్పుడు నేను చేయగలుగుతాను అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు నన్ను పిలిస్తే అమ్మ నేను డెఫినెట్గా ఏంటి ఎగరకూడదు. ఏం చెప్తారు మీరు తెలుగులో, ఎగిరి గంతేస్తారు? డాన్స్ యాక్టింగ్ కాకుండా డాన్స్ అట్లా అవి కూడా నేర్చేసుకోవటం, తర్వాత మిగతా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం వల్ల యాక్టింగ్స్ కోఆర్టిస్ట్ కాంబినేషన్లో చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్. అదే కదా, నేను కొంచెం బ్యాక్ బెంచర్ దాంట్లో, అంటే అంత పుషింగ్ కాదు. నాకు అవకాశం వస్తే నేను చేసేస్తాను, కానీ నా 100% నేను ఇస్తాను. ఎంత ఏమైనా సరే అన్ని ఇంట్లో అన్ని రెడీగా ఉంటుంది. నేను పొద్దున 7:30 రావాలంటే 7:30 అక్కడ సెట్లో ఉంటాను, ఇంకా నైట్లో 9:00 వరకు నేను అస్సలు ఏం నాకు తొందరకి వెళ్ళాలి ఏం చెప్పాను. వాళ్ళు ఏం నాతో చేపిస్తారు 100% నేను డైరెక్టర్స్ యాక్టర్ అనమాట. వాళ్ళు నాతో ఏదైనా వాళ్ళు నాతో చెప్తే నేను డెఫినెట్ గా చేయగలుగుతాను. సో కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అన్నమాట, వాళ్ళు ఎంత టైం కూర్చోమంటే అంత టైం, ఎంత సేపు వెయిట్ చేయమంటే అంత సేపు. కానీ ఆఫ్టర్ 9 అంటే ఇప్పుడు నేను కూడా ఓల్డ్ అవుతున్నానండి, నేను అంత యంగ్ కాదు కదా, కానీ యాక్టివే. ఒక కాలంలో నేను ఇంకా యంగర్ టైంలో 7:00 అయితే నా కళ్ళు ఇలాగ మూసిపోయేది, కానీ ఇప్పుడు లేదు, ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాను. ఒక్కసారి ఇంటికి వస్తే కొంచెం టైర్డ్గా అయిపోతాను, కానీ
వర్క్ వైజ్ ఎప్పుడు అలర్ట్. షూటింగ్ లో కో ఆర్టిస్ట్ అందరితో సందర్సందర్గా ఉంటుంది ప్రతి షూట్ కూడా. సో మీరు చేసిన వాటికి అండ్ సన్మానాలు, సత్కారాలు, అవార్డ్స్ అండ్ కళాకారుడు కనంగలోనే చప్పట్ల సన్నాయి రాగం, తర్వాత వేదికలు ఎక్కడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఏ ఏ సీరియల్స్ కి, ఏ మూవీస్ కి మీరు? కోయిలమ్మకి దొరికిందండి మా ఛానల్ అవార్డు దొరికింది. అంటే అదే నేను ఏమనుకుంటున్నానంటే ఇంత నేను నా మైండ్ దీంట్లోనే 100% నేను యాక్టింగ్ చేయాలి, నేను ఇది చేయాలి అది చేయాలంటే నేను ఎక్కడో ఉండేది, ఇంకా చాలా అవార్డ్స్ వచ్చేది. కానీ ఇప్పుడే ఆ బుద్ధి వచ్చింది నాకు, లేట్ అయింది కానీ పర్వాలేదులే, బికాజ్ యాక్టర్స్కి ఎప్పుడు లేట్ కాదు. ఇంకా నేను నాకు రాసి ఉంటే నేను లాస్ట్ వరకు పని చేసుకోవచ్చు. సో నేను ఆ మైండ్ కూడా ఉంది నాకు, వాళ్ళు ఎవరైనా ఏదైనా క్యారెక్టర్ ఇస్తే డెఫినెట్గా చేస్తాను నేను మూవీస్. కానీ నాకు కొంచెం మంచి క్యారెక్టర్స్ సీరియల్స్లోనే ఎక్కువ వచ్చేది, కొంచెం గ్లామర్గా, రిచ్ మదర్గా ఇందు ఆనంద్ బాగుంటుంది అని ఆ ఇదే ఉంది మూవీస్లో, ఒక రిచ్ మదర్గా ఇందు ఆనంద్ బాగుంటారు అని అలాగా ఒక ఇది. కానీ సీరియల్స్లో నేను శ్రావణ సమీరాలు చేశాను, స్పెషల్లీ మంజుల నాయుడు నాతో నువ్వు చేస్తే బాగుంటుంది ఇందు రండి, నేను అసలు వెళ్ళిపోయాను బాంబేకి, ఇంకా ఏమో చూద్దామని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే పర్మనెంట్ ఇంకా నేను రాను హైదరాబాద్లోనే అనుకున్నాను. కానీ విదిన్ 1.5 ఇయర్స్ ఐ వాజ్ బ్యాక్ హైదరాబాద్లో వచ్చేసాను నేను. ఇంకా మంజుల నాయుడు గారి సీరియల్ శ్రావణ సమీరాలు చేశాను. అంటే బిందు నాయుడు గారు ఎప్పుడు సీరియస్ డైలాగ్స్ రాస్తుంది, ఏదైనా అలాగే మాట్లాడి నువ్వు చేయగలుగుతావు నాకు తెలుసు లోపల చాలా ఉంది అని చెప్పేది. అలాగా నేను ఒక సాఫ్ట్ కాకుండా కొంచెం రఫ్గా కూడా దాంట్లో అలాగా అలాగా. సో ముందుగా రిహార్సల్ చేస్తారు అండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా సీన్ చేయాలని ఒక తపన ఉంది కాబట్టి బయట ఉంది, 100% గా ఉంది. మీరు ఎట్లాంటి మూవీస్ చూసేవాళ్ళు, మీకు బెస్ట్ యాక్టర్స్ ఎవరు ఇండస్ట్రీలో, మీరు సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి వీళ్ళలాగా నేను చేస్తే బాగుంటుంది అనుకున్న యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? నాకు నేను చెప్తున్నాను కదా, నాకు ఓల్డ్ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్సే ఇష్టం. ఓల్డ్ హిందీ ఫిలిమ్స్ చాలా ఇష్టం నాకు, వైజయంతిమాల బాలి, ఇంకా ఆ టైం వాళ్ళు చాలా ఇష్టం అన్నమాట. కొన్ని యాక్టర్స్ ఉన్నారు హిందీలో, మళ్ళీ రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళలాగా నేను చెయ్యాలి అని నాకు లేదు. నేను యాక్చువల్లీ వాళ్ళు గ్రేట్ యాక్టర్స్ అండి, కానీ వాళ్ళలాగా నేను అవుతానని నాకు తెలియదు అని కోరిక కూడా లేదు. నా వరకు ఎంత నేను చేసుకోవచ్చు అని అంతే ఉంటుంది, కొంచెం అంత డీప్గా ఉంటుంది. నాకు ఏం వర్క్ ఇచ్చారో దాంట్లో నేను కరెక్ట్గా ఉండాలని అంతే ఉంటుంది అంతే. సో మీకు షూటింగ్ గ్యాప్లో కానీ అండ్ షూటింగ్ వర్క్ చేసినప్పుడు సజెషన్స్ ఇవ్వటం, సో చాలా సీరియల్ రంగంలో చాలా డేస్ వర్క్ చేస్తారు, కో ఆర్టిస్ట్ హెల్ప్ లైన్ తీసుకుంటారు. సో మీకు బాగా నచ్చిన ఆర్టిస్టుల గురించి చెప్పండి, మీ ఇండస్ట్రీకి వచ్చిన నేస్తాల గురించి. ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్సే, అంటే సినిమాలో, సినిమా ఇండస్ట్రీలో నాకేం కాంపిటీషన్ అలాగే ఏమి ఉండదండి. అమ్మ వాళ్ళు ఏమి, వాళ్ళు ఎలాగున్నారు అంటే నాకైనా వాళ్ళు డైలాగ్స్ చెప్తున్నారు అలాగే ఎప్పుడూ లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది నా మైండ్. వాళ్ళు సీనియర్స్, వాళ్ళు చేయాలి, నేను తర్వాతనే వచ్చాను కదా, నాకు అలాగ ఒక ఎప్పుడు ఒక ఇది ఉంటుంది. సో అలాగే నేను అందరూ నాకు ఫ్రెండ్సే, మీరు నమ్మరు. ఇప్పుడు కూడా అప్పుడు సుమిత్ర గారు, మన పాత ఆర్టిస్ట్ సుమిత్ర గారు మంచి ఫ్రెండు, రమప్రభ గారు, ఇంకా ఈవెన్ సుజాత గారు కూడా, నేను ఒక్క సినిమానే చేశాను తనతో, కానీ తను కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది, ఎంత మంచిగా ఉండే. అలాగే ప్రతి ఒక్క అందరితో బాగా, ఇప్పుడు లేటెస్ట్గా శివపార్వతి గారు చాలా మంచిది, అందరూ నాకు అదే చెప్తున్నాను కదా, సంగీత గారు, వాళ్ళతో అందరితో చేశాను నేను. కానీ వాళ్ళు కూడా చాలా బాగున్నారండి నాతో, అంటే నేను కూడా సుధా గారు చాలా పాపులర్ మదర్గా తను చాలా చేసింది. ఇప్పుడు కూడా మేము అప్పుడప్పుడు రీసెంట్గా తను హిందూ తమిళ సీరియల్ చేస్తావా వాళ్ళు నాతో అడుగుతున్నారు, అంటే నాకు సడన్లీ మీ గురించే ఇది ఆలోచన వచ్చింది అని చెప్పింది. అలాగా మంచి రిలేషన్షిప్స్ అందరితో ఉంది. అంటే తెలుగు హిందీ ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు తమిళ్ అండ్ కన్నడ తమిళ చేయాలని ఉంది, కానీ అది నాకు తెలియదు ఎలాగా. అంటే నా సహచరీం కూడా హౌస్ ఇప్పుడు పాప ఉంది ఎలాగని, ఇప్పుడు నేను మంచిగా కొంచెం సెటిల్గా ఉన్నాను హైదరాబాద్లో. సో ఇంకా మళ్ళీ
కానీ ఉంది కోరిక. ఎందుకంటే నేను ఇప్పుడు తెలుగు ఇదే నా తెలుగు. జనరల్గా అంటే నటుడికి అంటే భాషతో పని లేదు అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్, అది మీరు నా స్టార్టింగ్ మూవీస్ చూస్తే తెలిసిపోతుంది కదా, భాషతో పని లేదు, ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు. ఇప్పుడు అన్నంటే వెనక నుంచి డైలాగ్ చెప్పడమో డబ్బింగ్ చెప్పడమో జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా ఏంటంటే దాని సీన్ గురించి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా సీన్ యాక్ట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా నేను శుభలేఖ ప్లస్ లు అని ఒక సినిమా చేశాను. రీసెంట్ అంటే ఇప్పుడు రిలీజ్ అయింది. దాంట్లో వాళ్ళు మీరే డబ్బింగ్ చేయాలండి, మీరే డబ్బింగ్ చేయాలండి అంటే నేను చెప్పాను అయ్యో నేను డబ్బింగ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే అదే కావాలి మనకి. మీరు నమ్మరు, నేనే డబ్బింగ్ చేశాను, బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక్కొక్క డైరెక్టర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్టైల్. అంటే ఇప్పుడు కోయ మసార్ల గారు ఉన్నారు, వాళ్ళకందరికి ఒక టిపికల్ యాక్సెంట్ ఉంది కదా, మనం ఆ యాక్సెంట్ తో వెళ్దాం సో వాట్ అని అలాగా వాళ్ళు ఎంకరేజ్మెంట్. అలాగే నేను రెండు మూడు సినిమాలకి ఎందుకు విశ్వామిత్ర లేటెస్ట్ గా చేశాను, చాలా బాగుంటది ఆ సినిమా. అది ఎంత రన్ అయిందో అది తెలియదు కానీ చాలా బాగుంటుంది సినిమా కాన్సెప్ట్, డైరెక్టర్ గారు కూడా. ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి హాఫ్ ఆఫ్టర్ ద బ్రేక్, చాలా మొత్తం నేనే చెప్పాను డబ్బింగ్. వాళ్ళకి నేనే డబ్బింగ్ చెప్పాలని. ఈ సీరియల్స్ అండ్ మూవీస్ రెండు రెండు కళ్ళకు భావిస్తూ ఇండస్ట్రీలో వెళ్తున్నారు, ఈ రకంగా ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మీకు మీకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చి మీరు ఇందులో బాగా చేశారు అందులో బాగా చేశారు, మీరు అప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా బాగా ఫీల్. మీరు నమ్మరు, కళ్యాణ వైభోగం సీరియల్కి మేము వెళ్తామే ఉంటాం నా లొకేషన్ అమలాపురం అక్కడ ఇక్కడ అని వెళ్తాం. అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు, అయ్యో బామ్మగారు ముట్టాలి, బామ్మగారు మీలాగా అవ్వాలి, అంత ఇష్టపడతారు వాళ్ళు. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను, అంటే హ్యాపీ ఫీల్ అవుతాను. ప్రౌడ్ అంటే ఉమ్మో ఏమో నేను పెద్ద గొప్ప ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అనుకోలేదు. ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మీకు ఎవరు మీ పక్కన కూర్చున్నారు కాబట్టి ఎంత బోల్డ్ గా ఉన్నారు అందరితో మింగిల్ అవుతున్నారని. సరే చిన్నప్పుడు అండ్ ఫ్యామిలీ ఉమెన్ కదా మీరు, చిన్నప్పుడు కానీ తర్వాత కో ఫ్రెండ్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ సంబంధించి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా సాఫ్ట్ గా ఉంది అమ్మాయి ఇక్కడేంటి ఇలా యాక్ట్ చేస్తుంది డిఫరెంట్ గా బాగుంది ఇంకా బాగా అని ఉన్న కంటిన్యూ చేస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు నా స్కూల్ నేను స్కూల్ డేస్లో మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ కదా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టుగెదర్ రావడం అని. సో అలాగా అంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, వాళ్ళందరూ బాంబేలో ఉన్నారండి, వాళ్ళకి తెలుగు కూడా రాదు, అయ్యో వాళ్ళు తమిళ్ చేస్తే మేము చూస్తామంటే చాలా బ్రాహ్మిన్ టెమిలియన్స్ ఉండేది అక్కడ. సో అలాగా అంటే వాళ్ళు చూడరు కానీ చాలా వాళ్ళకి బాగా అనిపిస్తుంది నేను ఒక్కరే యాక్ట్రెస్ అన్నమాట. సో అలాగా అంతేగాని వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారా, ఇప్పుడు అందరూ రిటైర్ అయిపోయారు, వాళ్ళు వాట్సాప్లోనే ఉన్నారు 24/7, నాకు లేదు టైమ్. సో అది నా లక్ అన్నమాట, నేను ఆ వాట్సాప్ని చూస్తే దేవుడా ఎంత టైం ఉంది వాళ్ళకంటే, నా జీవితంలో నాకు టైమే లేదు. ఇంకా నేను చెప్పాను కదా ఇది లేదంటే ఎస్ట్రాలజీ ఉంది నాకు ఎప్పుడు, సో చదవడం అనమాట. ఇందు ఆనంద్ ఐడెంటిఫికేషన్ ఏ మూవీ ద్వారా ఫస్ట్ అందరికి గుర్తింపు ఇచ్చారు, ఈవిడ బాగా చేస్తారు, ఒక ఆర్టిస్ట్ ఉండిందని ఇచ్చిన డైరెక్టర్ గురించి చెప్పండి. ఏ డైరెక్టర్ మిమ్మల్ని ప్రమోట్ చేసి మంచి మూవీ సీరియల్స్లో పెట్టడం జరిగింది, అది మంజునాయుడు గారా లేదంటే అంటే సీరియల్స్ సీరియల్ ఆర్ మూవీ ఎనీవన్? మూవీ జనరలే కదా అండి, మాకు ఒక క్యారెక్టర్ కావాలి వాళ్ళు చేపిస్తారు. మీకు నచ్చిన బెస్ట్ డైరెక్టర్స్? బెస్ట్ డైరెక్టర్స్ నాకు చాలా మంది ఉన్నారు, అందరూ బెస్ట్ డైరెక్టర్స్. నేను ఈమెన్ కృష్ణవంశీ గారితో ఒక ఫస్ట్ సింధూరం చేశాను, దాంట్లో నేను అప్పుడు నేను పెళ్లి కానుకకి వెళ్ళాను అక్కడ రాజమండ్రిలో. సో వాళ్ళకి ఇలాగ క్యారెక్టర్ కావాలి అని అక్కడికక్కడే ఒక 3 డేస్ నేను చేశాను అని పెద్ద గొప్ప డైరెక్టరు. ఇంకా నేను దశరథ్ గారితో చేశాను, ఆయన చాలా గ్రేట్ డైరెక్టరు. ఆయనతో సంబరం చేశాను, సంబరంలో నేను నితిన్ కి మదరు. మీరు నాతో అడిగినప్పుడు నాకు సడన్ గా రావట్లేదు ఈ మండే అంటే నాకు అమ్మో నేను నాకు గుర్తు వస్తుందా లేదా అని. సో దశరథ్ గారు అందరూ చాలా నేను చెప్తున్నాను కదా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే తెలుగు ఇండస్ట్రీకి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళు నాకు ఎంత అన్ని అవకాశాలు ఇచ్చారంటే నేను అంత తీసుకున్నాను, ఆపర్చునిటీస్ అవైల్ చేశానా లేదా అని నాకు తెలియదు, కానీ నా తరఫు నుంచి ఏదైనా తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళుంటే అందరూ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఎందుకంటే చక్కని ఫేస్ వాల్యూ ఎక్స్ప్రెషన్ కలుపుకొలుతనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్టెడ్. అండ్ అందరు హీరో హీరోయిన్స్కి మదర్,
అప్పుడు సౌందర్యకి మదర్ చేశాను సీతయ్యలో, ఇంకా సౌందర్య గారికి చేశాను, ఇంకా అంజలా జవేరి, శిల్పా శెట్టికి కూడా చేశాను నేను. ఇది ఆజాద్ లో నేను శిల్పా శెట్టికి మదరు. అంటే సడన్ గా మీరు ఏ సినిమా అంటే నాకు గుర్తు రావట్లేదు, నేను చెప్పాను కదా నేను రాయలేదని. నేను చాలా సినిమాస్ చేశాను, అది కూడా యంగ్స్టర్స్ మంచి బాంబే ఆర్టిస్ట్, బాంబే ఆర్టిస్ట్ కి బాంబే మదర్ బాగుంటది అని చేశాను. ఇప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్, ఇప్పుడు కొంచెం అవగాహన ఉండింది, బాగా చేయాలని తపన పెరిగింది, అండ్ డైలాగ్స్ ఎక్కువ మోర్ ఎవర్ ఉంటే బాగుంటుంది, పవర్ఫుల్ డైలాగ్స్. సో సినిమా కావాలి నాకు, పెద్ద పెద్ద సినిమా బ్యానర్స్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే మళ్ళీ నేను రిటర్న్ టు బ్యాక్ టు, ఎక్కువ నేను సినిమానే చేశాను ఆ టైంలో, మళ్ళీ ఒక పీరియడ్ ఇప్పుడు. కానీ టీవీ ఇండస్ట్రీ నాకు చాలా గుర్తింపు రికగ్నిషన్ చాలా ఇచ్చారు. ఇంకా జనాలందరికీ నేనంటే అక్కడ కూడా నానమ్మ చాలా ఇష్టం కోయిలమ్మలో, ఇక్కడ జేజీ జేజీ అదన్నీ టీవీ ఇండస్ట్రీ ఇచ్చారు. మళ్ళీ సీతాదేవి, ఎక్కడ నేను కారు ఆగితే సీతాదేవి గారు అంటే నా పేరు సీతాదేవి, శ్రావణ సమీరాలు, అలాగే దాని ముందు చక్రవాకం, అలాగే మొత్తం అంటే మీరు అడిగారు నన్ను ఒక యాక్టర్ చేశారంటే మంజులా నాయుడు, బిందు నాయుడు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళొక స్కూలు, అక్కడ మనం చేస్తే ఇంకా మనం చేయగలుగుతాం. ఓకే, ఆ స్కూల్లో నేను కూడా వన్ ఆఫ్ ది స్టూడెంట్. ఒక మదర్ కేర్ అనేది ప్రతి మూవీలో మీకు బాగా కనిపించేస్తుంది, మాకు కూడా అంత సీన్స్లలో. అండ్ నా ఫేస్ అలాగే, నా ఫేస్ వాల్యూ వేరే ఒకటి, నాకు ఇలాంటి పాప ఉంది, దాని వల్ల ఒక అది ఆటోమేటిక్గా లోపల నుంచి అది న్యాచురలే, అది ఎప్పుడు ఉంటుంది ఒక కేరింగ్గా, అది పర్మనెంట్ ఈ లైఫ్లో నాకు ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. సో ఈ అంటే ఈ ఏజ్ నేను చెప్పను, ఈ ఏజ్ లో కూడా మీరు అంటే సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి మంచి ఉద్యోగానికి జాయిన్ అవుదాం అనుకున్నారు. మీరు నా ఏజ్ చెప్పారని చెప్పారు కదా, నా ఏజ్ ఎంత, మీరే చెప్పారు ఇందాక ఆల్రెడీ చేశారు, అందుకే నేను చెప్పడం లేదు. మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు ట్రై చేశారు, ఉద్యోగం కూడా వచ్చేసింది. అంటే అది నేను యాక్చువల్లీ ఏమైందంటే శ్రావణ సమీరాలో అయిపోయింది, కొంచెం లాస్ట్లో 3 ఇయర్స్ అయిపోయింది, కొంచెం తక్కువ డేట్స్ వస్తున్నాయి, ఇంకా ఫ్రెష్ ఆఫర్స్ అప్పుడు రాలేదు. అబ్బా ఇది ఏంటి, మళ్ళీ మనం వెతకాలా. సరే అప్పుడు నేను అనుకున్నాను నేను జాబ్ చేస్తే ఎలాగుంటుంది, అంటే నాకు నాలెడ్జ్ ఉంది, కావాల్సిన నాలెడ్జ్ ఉంది. అప్పుడు మీరు జాబ్ చేసినప్పుడు సండే హాలిడేస్ ఉండకూడదు, ఫెస్టివల్స్ హాలిడేస్ ఉండకూడదు, 365 డేస్ వర్క్ చేస్తూనే ఉండాలి. నేను నాకు అలాగే యాక్చువల్లీ నాకు రెస్ట్ ఇష్టం ఉండదు, సో ఓన్లీ రాత్రి రెస్ట్ చేసుకోవాలి, పగలు మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అప్పుడు నేను ఇలాగా హాస్పిటల్ జాబ్కి ట్రై చేశాను, మంచి జాబ్ దొరికింది ఫర్నాండిస్ హాస్పిటల్, వాళ్ళది కొత్త స్టార్ట్ చేశారు స్టాక్ హోమ్ ఫర్నాండిస్ అని. సో అది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. సో అది ఒక 5 స్టార్, మోర్ దెన్ 5 స్టార్ అని అనుకోండి. ఓకే, అక్కడ చాలా అంటే ఇప్పుడు నాకు చాలా మంది కలుస్తారు, మాట్లాడతాను, అందరూ నా దగ్గరనే వచ్చేది, ఎందుకంటే నోన్ ఫేస్ కదా, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాను. సో అలాగే నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ నాకు ఏంటి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే అప్పుడు నాకు ఒక 57 ఇయర్స్ అనమాట, అప్పుడు 57 ఇయర్స్లో నాకు ఒక జాబ్ రావడం అంటే మాట కాదు కదా, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే. కానీ ఇప్పుడు ఇది కూడా చేంజ్ అయిందండి, ఇప్పుడు స్పెషలీ అలాగా అలాంటి హాస్పిటల్స్లో కొంచెం మదర్లీగా డాక్టర్ ఓనర్ అంటే ఎవిటా ఫర్నాండిస్, తను చెప్పేది మంచి ఫేసు, స్మైలింగ్ ఫేసు, మనకి అదే కావాలి. వాళ్ళు పెయిన్తో వస్తారు, డెలివరీకి వస్తారు, సో ఎవరైనా ఒక ఫేస్ చూస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం, మనది మన మన అమ్మలాగా ఒక ఫీలింగ్, అది అలానే మేము అనుకుంటున్నాం, ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు, అందుకే అంత మంచి చక్కని నీరాజనాలు పలుకుతున్నారు. ఇంకా మీరు అనుకున్నట్టుగా మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేసి ఇంకా మీరు అనుకున్న బిగ్ బిగ్ రోల్స్ చేయాలని కోరుకుంటూ బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఇదండి సంగతి ఈరోజు, మాటలు ముచ్చట్ల ఒరవడి అలా సాగిపోతూనే ఉంది. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం, అందుకు సెలవు, నమస్కారం.